हाई फ्रेंड्स, वेलकम बैक टू माई चैनल स्मार्ट किचन एंड मोर। ఈ రోజు మన ఛానల్లో మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, నార్మల్గా మనం అందరం కంఫర్ట్ బాటిల్స్ని పడేస్తుంటాం కదా, దాన్ని మనం ఈరోజు ఏ విధంగా వాడుకోవాలో అనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను. దాన్ని ఒక 4 టైప్స్లో వాడుకోవచ్చు మనము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసి, అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆ కంఫర్ట్ బాటిల్ని తీసుకొని దాన్ని మనం, దానిపైన పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ అనేది, ఆ కవర్ అనేది తీసేయాలి. తీసేసి దానికి ఇలా మార్క్ అనేది పెట్టుకొని కట్ చేసుకోవాలి. మీ దగ్గర సీజర్ ఉంటే సీజర్, లేకపోతే నైఫ్ ఉంటే నైఫ్, దేంతోనైనా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా లైన్స్ పెట్టుకొని, దానికి ఆల్రెడీ మనకు కార్ట్లు అనేవి వచ్చాయండి లైట్గా, దానిపైనే మనం ఇలా లైట్గా లైన్స్ గీసుకొని కట్ చేస్తే సరిపోతుంది. చిన్న నైఫ్తో వీడియోలో చూపించినట్టు మీరు కట్ చేస్తే సరిపోతుంది దాన్ని. ఇలా కట్ చేసిన దాన్ని 2 పీసెస్ అవుతుంది మనకి. దాన్ని ఇప్పుడు ఎన్ని రకాలుగా మనం వాడుకోవచ్చో మీకు నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం ఏ టైప్లో వాడుకోవాలో చూపిస్తాను. టైప్ 1, దీన్ని మనం కిచెన్లో ఏ విధంగా వాడుకోవాలో చూపిస్తాను. నార్మల్గా మనం అందరం బౌల్ తోమడానికి స్క్రబ్బర్ అనేది వాడుతుంటాము. స్టీల్ స్క్రబ్బర్ అయినా ఎలాంటి స్క్రబ్బర్ అయినా వాడుతుంటాం కదా. ఆ రెండింటిని ఇలా మీరు పైన పాట్లో పెట్టేస్తే సరిపోతుంది. ఆ వాటర్ అనేది పోతాయి. అది ఓపెన్ చేస్తే కింద మనకు వాటర్ అనేది పడుతూ ఉంటాయి స్క్రబ్బర్లోని. దాన్ని వాటర్ అనేది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు ఇలా కిచెన్లో మనం దీన్ని వాడుకుంటే ఈజీగా అయిపోతుంది మనకు. ఇలా కిచెన్లో ప్లాట్ఫామ్లో ఎక్కడంటే అక్కడ మీరు పెట్టుకుంటే సరిపోతుంది దీన్ని. తర్వాత నెక్స్ట్ దీన్ని టైప్ 2, దీన్ని ఇంకో రకంగా కూడా వాడుకోవచ్చు. దీన్ని మీరు డెకరేషన్ చేసుకోవచ్చు అండి. దీనికి మంచి కలర్స్ వేసుకొని, లేకపోతే పేపర్స్ అయినా దేనినైనా దాన్ని డెకరేషన్ చేసుకొని మనం దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వాడుకుంటే సరిపోతుంది. మీ దగ్గర లిప్ బామ్ అయినా, లేకపోతే లిప్ ఏదైనా క్రీమ్స్, లేకపోతే పెన్సిల్, ఐబ్రో పెన్సిల్ అయినా ఏదైనా దాంట్లో పెట్టుకొని వాడుకోవచ్చు మనము. ఈ విధంగా దీన్ని మంచి డెకరేషన్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా కలర్ఫుల్గా కొన్న వాటిలానే కనిపిస్తుంది మనకు. దీన్ని మీరు డ్రెస్సింగ్ టేబుల్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఏ సెల్ఫ్లోనైనా పెట్టేయచ్చు. చాలా అందంగా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకో విధంగా ఎలా వాడుకోవాలో చూద్దాం. టైప్ 3, దీన్ని మనము నార్మల్గా పైన పార్ట్ అనేది వాడుకోవాలి. దీనికి ఆ పైన పార్ట్కి లైట్గా చిన్న చిన్న హోల్స్ అనేది చేసుకోవాలి. ఇలా 2 హోల్స్ అనేవి సైడ్కి చేసుకొని, మీ దగ్గర థ్రెడ్ ఉన్నా పర్లేదండి, ఏదైనా పర్లేదు. నా దగ్గర అల్యూమినియం వైర్ ఉంది, దాన్ని నేను హోల్స్కి, ఆ హోల్స్లో, ఆ 2 హోల్స్లో ఇలా పెట్టాలి. పెట్టి దాన్ని మనం జాయింట్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనము బాత్రూమ్స్లలో వాడుకోవాలండి. నార్మల్గా మనం అందరం బాత్రూమ్లో షాంపూ ప్యాకెట్స్ వేసుకుంటాం కదా, అది ఆ టైప్లో వాడుకోవాలి. ఇప్పుడు ఆ వైర్ని మనం జాయింట్ చేయాలి. ఎలా వాడుకోవాలంటే, ఫస్ట్ మనం షాంపూ ప్యాకెట్స్ వేసుకుంటే వాటర్ అనేది దాంట్లో పడుతుంది కాబట్టి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి వాటర్ అనేది పోవడానికి చిన్న చిన్న హోల్స్ అనేది పెట్టుకోవాలి. దానికోసము మనము స్టవ్ పైన ఇలాంటి సీజర్ లాంటిది ఏదైనా పర్లేదు, లైట్గా దాన్ని వేడి చేసి ఇలా హోల్స్ చేసుకుంటే మనకి ఈజీగా హోల్స్ అయిపోతాయి. ఒక 5 to 6 హోల్స్ అలా చేసుకోవాలి. దీనివల్ల ఇది చేసుకున్నాక దీన్ని మనము నార్మల్గా మనం అందరికీ బాత్రూంలో కంపల్సరీ ట్యాప్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ట్యాప్లో తగిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము ఎలా వాడుకోవాలంటే, నార్మల్గా మనం అందరం షాంపూ ప్యాకెట్స్ వాడుతుంటాము. షాంపూ అయిపోయినాక ఆ కవర్స్ని అక్కడిక్కడ పడేస్తుంటాం, దానివల్ల బాత్రూమ్ అనేది నీట్గా ఉండదు కాబట్టి ఆ వాడుకున్న షాంపూ ప్యాకెట్స్ని దీంట్లో వేస్తే సరిపోతుంది. నార్మల్గా 4 to 5 షాంపూస్ అయిపోయాక దీన్ని మీరు డస్ట్బిన్లో వేస్తే సరిపోతుందండి. చాలా నీట్గా కూడా ఉంటుంది, మనకు టైం కూడా చాలా సేఫ్ అవుతుంది, మన బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ టైప్ 4, దీన్ని ఇంకో రకంగా కూడా వాడుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసిన ఇంకో పార్ట్ ఉండేది కదా, దాన్ని 2 పార్ట్స్ని 2 టైప్స్లో వాడుకున్నాం కదా. మనము పైన పార్ట్ని ఈ విధంగా వాడుకోవచ్చు. మీరు దానికి ఒక 2-in-1 ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్ని దీనికి కట్ చేసి దానికి పెట్టుకోవాలి. పెట్టుకొని దాని పైన పార్ట్ అనేది తీసేసి దీన్ని మీరు ఏదన్నా గోడ కన్నా ఇక్కడ మీ ఇష్టం ఉన్న ప్లేస్లో దీన్ని ఇలా స్టిక్కర్తో అతక పెట్టుకుంటే సరిపోతుందండి. దాంట్లో మీరు అవసరం ఉన్న వస్తువులన్నీ దాంట్లో వేసుకోవచ్చు. నేనైతే లైటర్ నాకు ఫ్రీగా ఉండేటట్టు వేసుకున్నాను. దీన్ని స్టైల్గా కూడా కనపడుతుంది. ఇలా లైటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈజీగా మనం లైటర్ అనేది మనకు అందుబాటులో ఉండేలాగా చూసుకుంటాం కాబట్టి, ఇలా ఎక్కడ పడితే అక్కడ పెడితే మనకు లైటర్ అనేది దొరకదండి. కాబట్టి ఇలాంటి ప్లేస్లలో మనం లైటర్ అయినా, మనకు ఎక్కువగా వాడేది సీజర్ అయినా అలా వేసుకుంటే సరిపోతుంది. లైట్ వెయిట్ వస్తువులు
ఎక్కువగా మనము సీజర్ ఇంకా లైటర్ ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి నేను ఇలా లైటర్ ఇంకా సీజర్ ఇలా గూడకు పెట్టేసుకున్నానండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మన పని కూడా సడన్ గా మనకు ఒక్కొక్కసారి ఏదైనా స్టాండ్ లో ఇది వేస్తే సడన్ గా దొరకడం కష్టం అవుతుంది కాబట్టి ఇలా గూడకు పెట్టేస్తే ఈజీగా తీసి వాడేసుకోవచ్చు మీకు ఈ చిన్న చిన్న స్టోరేజ్ ఐడియాస్ నచ్చాయి అనుకుంటున్నాను అలాగే మరిన్ని వీడియోస్ కోసం మీ నా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి కంపల్సరీ అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్।